ఏం సార్ అది ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడో ఆయన ఏం పడతాడో, ఇది ఆయన బెదిరించినట్టుంది. ఆ లేఖ రాసిందంతా కూడా లేని ఉపేంద్రకి ఇచ్చారు అంటారు. నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు అప్పుడు రాజ్యసభ సభ్యుడు, ప్రాబబ్లీ ఇది మాకు ఫ్లోర్ లీడర్గా ఆయన పెట్టుకుని ఉంటాము. ఫ్లోర్ లీడర్గా వచ్చినటువంటి గుర్తింపును పట్టుకుని ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారని రాస్తాడు. నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు? ఆ లెటర్ అంతా చదివితే భాష ఏదో బెదిరించినట్టుంది. ఇంకా ఏంటి, ఆడున్న పార్టీలన్నీ మాకు ఇవ్వకూడదని ప్రీ డిసైడ్ అయిపోయారని. అయ్యో మేం కాదయ్యా, ప్రజలు ప్రీ డిసైడ్ అయిపోయారు మీకు హోదా ఇవ్వకూడదని. మీరు రాసిన లేఖలు ఏం రాశారు? నాకు అనుమానం వస్తుంది ద అబౌవ్ సీక్వెన్స్ లీవ్స్ మీ అన్ ఇంప్రెషన్ దట్ ఇస్ ఆల్రెడీ ఎ డెసిషన్ టేకెన్ నాట్ టు గ్రాంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. మేమెవరమయ్యా, ఇచ్చేది స్పీకర్ గారు, ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ప్రజలు. మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు ఇంకా మా పార్టీలు ఇంకా నేను అధికారంలో ఉన్నాను అన్నట్టు బెదిరించే వైఖరిని అనుకోండి, కొంచెం మార్పు రానియండి. సార్ మీకు క్లారిటీ ఇవ్వాలి అని అంటే, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ రూల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్ ట్రెడిషన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్. రూల్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో డైరెక్టివ్స్కి దానికన్నా ఒక 10% ఎక్కువే ఇంపార్టెన్స్ ఉంది తప్ప తక్కువ లేదు. డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్, మన శాసనసభ స్పీకర్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చాడు. దేశంలో ఉన్న అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు ఈ ప్రాధాన్యత వచ్చిందంటే అది కూడా చెప్తాను మీకు ఓపిక ఉందంటే, ఆ రోజున పార్లమెంట్లోకి చాలా పార్టీలు వచ్చేసినాయి. చాలా పార్టీలు స్వతంత్రోద్యమం తర్వాత దాని తర్వాత చాలా పార్టీలు వచ్చేసి ప్రతి ఒక్కరు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అంటూ ఉంటే అందరు ఫ్లోర్ లీడర్స్ని సమన్వయపరచుకుని అందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఒక కన్క్లూజన్ ఒక 4 పాయింట్లు పెట్టాడు, 3 పాయింట్లు పెట్టాడు. వీళ్ళందరూ ప్రజల కోసం ఒక కామన్ అజెండాతో పనిచేసి ఉండాలి, ఇట్లా 3 పాయింట్లు పెట్టి 3వది 1/10 అని పెట్టాడు. దాన్ని ఈరోజు దాకా పార్లమెంట్లు అడాప్ట్ చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న చట్టసభలన్నీ కూడా అడాప్ట్ చేస్తున్నాయి. మన రూల్స్ బుక్ కన్నా నిబంధనలు మనం మార్చుకుంటూ ఉంటాం, కానీ నార్మల్గా పార్లమెంటరీ ట్రెడిషన్స్ని అంత ఈజీగా మార్చలేదు. ఇట్ ఈస్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేటువంటిది సపరేట్ పుస్తకం ఉంటుంది. అదే నేను చెప్పేది ఏంటంటే, అప్పుడప్పుడు అది కూడా చదవండి. అదొక పుస్తకం ఉందనేది మీ ఈ లేఖ రాసిన దానికి ఎవరో చెప్పండి. రూల్స్ బుక్కే కాదు, దానికన్నా శాంక్టిటీ ఉన్నటువంటిది డైరెక్టివ్స్ ఫ్రమ్ ది స్పీకర్ అన్నది. ఎందుకు అనంటే, జీవనం అనేటువంటిది డైనమిక్ సిచ్యుయేషన్, శాసనసభ కూడా డైనమిక్ సిచ్యుయేషన్. కొత్త పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దానికి తగినట్టుగా ఆనాటి స్పీకరు ఆలోచించి ఇచ్చే నిర్ణయాలను డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్గా పెడతారు. ఇప్పుడు లేక బెదిరించినట్టుంది ఆయన, ఇప్పుడు ఏదో బెదిరించినట్టుంది, ఇది నా హక్కు, ఇది నా అధికారం, మీరేందో అసలు ఆ సీట్లో మీరు పొరపాటును కూర్చున్నారు అన్నట్టుగా ఆయన భావన ఉంది. అసలు ఇటు కూర్చున్నదే మీరు పొరపాటును కూర్చున్నారు, నేను కదా స్మిట్లు చూస్తూ ఉన్నారు కదా, ఏం జరిగిందో నాకు ఆధారాలు లేవు కానీ తెలుసు అని. అది ఎందుకు చెప్పయ్యా? సో చాలా డిబేట్ ఉంది, నేను ఇవాళ కన్ఫైన్ అయ్యేటువంటిది దీనికి మాత్రమే. స్పీకర్ గారు రిప్లై ఇస్తారు. ఇదేంటంటే, ఇప్పుడు మాకు ఉందాగా మా అధినాయకుడు చాలా డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. మీరు చాలా హుందాగా వ్యవహరించాలన్నాడు. ఆయన కూడా ప్రభుత్వానికి ఇట్లా లేఖలు వచ్చినాయి, మీ ఆలోచనలు ఏంటి అని అన్ని పార్టీలని కన్సల్ట్ చేసినప్పుడు మా సైడ్ ఉన్న పార్టీలు అన్నీ కూడా చెప్పాయి, ఎస్ కన్సిడర్ చేయండి అని. ఇప్పుడు అల్టిమేట్లీ శాసనసభ కదా డిసైడ్ చేసేది, మేము కూడా ఒక పార్టీని. అందులో మా సైడ్ వ్యూస్ ఏంటి? పర్లేదు, ఆయన వెహికల్ రానియండి లోపలికి. ఆయన అంత అభద్రత ఫీల్ అవుతూ, ఆయన నేను బయట ఎక్కడ కూడా నడవలేను అనేటువంటి అభద్రత ఫీల్ అవుతూ ఉంటే రానియండి అనేది మా ఆలోచన. నేను నా కారులోనే సేఫ్గా ఉంటాను, జనం మధ్య నేను సేఫ్గా ఉండలేనన్న భావనలో ఆయన ఉంటే రానియడంలో తప్పులేదు కదా. పాపం ఆయన అంత అభద్రతతో ఉన్నప్పుడు రానియడంలో తప్పులేదు. ఆయన స్వేరింగ్ ఇన్ నాకు ముందు కావాలి అన్నాడు, అప్పటికి సాంప్రదాయాల్ని మార్చి ఇచ్చారు. దానికి ఆయన పాజిటివ్గా థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఈ రకంగా మళ్ళీ బెదిరింపు లేఖలు స్పీకర్ గారికి రాయడం పొరపాటు. మేము ఎంత హుందాగుందామని చెప్పాం కదా, పిన్ డ్రాప్ సైలెన్స్ ఆయన ప్రమాణ స్వీకారం వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు. మీరు అదే గతంలో ఏం చేశారో చూడండి. వి విల్ బి మాకు విఆర్ వెరీ క్లియర్, ప్రతిపక్షము ఆయనున్నా ఎవరున్నా ఇక్కడ నుంచి ప్రజలకు జవాబుదారీగా ఈ శాసనసభ వేదికగా
నడపాలి అనేటువంటిది చంద్రబాబు గారి ఆదేశాలు. దాని ప్రకారమే శాసనసభలో మేము అదే ఆయనకి ఎక్స్ప్లిసిట్గా ఆయన ఏంటో ఆయన బాధ ఏందో రిక్వెస్టా బెదిరింపా ఏందో స్పష్టంగా తెలుసు. ఇది నా హక్కు హక్కు కాదని నేను చెప్తున్నా. ఫైనల్గా డిసైడ్ చేయాల్సింది స్పీకర్ గారు, మీరు అడిగారు నేను చెప్పా కాదు ఇది నా హక్కు అనేటువంటిది ఏదన్నా ఉంటే చెప్పరండి పాపం. మాల్వంకర్ పుస్తకం కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఆయన రాసింది కాదండి. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్. ఆ ఎవరు స్పీకర్లుగా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటివన్నీ కలిపి ఒక కంపైలేషన్ చేశారు. డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేది ఒక స్పీకర్ ఇచ్చినటువంటిది కాదు. నేను హిస్టరీని గుర్తు చేయడానికి ఇది ఎప్పటి నుంచి ఉందంటే 1960వ దశకంలోనే ఇది చర్చ ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశం మొత్తం ఇదే ఫాలో అవుతూ ఉంది అని. మాల్వంకర్ గారు ఒక్కరిచ్చిందే దాంట్లో డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్లో ఉండదు. నిన్న ఓం బిర్లా గారు ఏదన్నా ఒక అంశం మీద ఒక డైరెక్టివ్ ఇస్తే కూడా అది డైరెక్టివ్స్ ఆఫ్ ది స్పీకర్ అనేటువంటి పుస్తకం లేకపోతుంది. ఇప్పుడు చాలామంది చెప్తున్నది ఏంటంటే ఏదో ఒక వంక పెట్టి సభకు రాకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని. అందులో ఇది కూడా ఒక భాగం కావచ్చు. దాంట్లో ప్రజలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చేవాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వంక పెట్టి సభకు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే ఏదో సానుభూతిని పొందే ప్రయత్నం చేయాలని చేస్తున్నాడు అని. మేము హుందాగా వ్యవహరిస్తాం. సభలో ప్రజల సమస్యల మీదనే మా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలకు జవాబుదారీగానే మేము ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. దాని ప్రకారమే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వ్యవహరిస్తాం. ప్రతిపక్ష సభ్యుడిగా ఆయన వస్తే ఆయనకున్న టైంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం కూడా మాకు ఉండదు. కాకపోతే మళ్ళీ రిపీట్ చేసేది, ఎప్పుడు ఎక్సైజ్ అకౌంట్ బుక్స్, ఇసుక అకౌంట్ బుక్స్, ఇంగ అకౌంట్ బుక్స్ కాకుండా అప్పుడప్పుడు కవలన్ సక్దర్ చదవండి, అప్పుడప్పుడు రూల్స్ బుక్ చదవండి, అప్పుడప్పుడు స్పీకర్ డైరెక్టివ్స్ కూడా చదవండి. మంచి సలహాదారులు పెట్టుకోండి. థ్యాంక్ యూ.